సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భీమరెడ్డి నరసింహారెడ్డి శత జయంతి ఉత్సవ వేడుకలను జయప్రదం చేయనంటూ ఎంసీసీఐయు నాయకులు తుంగతుర్తి డివిజన్ ఇన్ఛార్జ్ వీరపాపయ్య అన్నారు. శతజయంతి ఉత్సవాలు 2022 మార్చి 15వ తారీఖున ప్రారంభమయ్యి తాటిపావుల గ్రామం నుండి మొదలుకొని దళాల్పురం, తొండ, తిరుమలగిరి, పనిగిరి, అరవపల్లి, కరివిరాల, కొత్తగూడెం గ్రామాలలో భీమరెడ్డి నరసింహారెడ్డి గారి శతజయంతి ఉత్సవాలను నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా భారీ ఎత్తున భీమరెడ్డి నరసింహారెడ్డి గారు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో వెనుదిరిగని పోరాటం చేసిన వీరుడు అని చెప్పేసి ప్రజలందరినీ ఏకం చేయడం కోసం ఎర్రజెండా ముందు ఉండి పోరాడాలన్న ఉద్దేశంతో భీమరెడ్డి నరసింహారెడ్డి గారి శతజయంతి ఉత్సవాలను హైదరాబాదును తెలంగాణ కేంద్రంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జారెడుగూడెం మండలం నుండి 2 తుఫాన్లుగా కదిలి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి బయలుదేరుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ వర్దిల్లాలి ఎర్ర జెండా.